యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు వేములవాడ డిఎస్పి చంద్రకాంత్. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి చంద్రకాంత్ హాజరై సిఐ మొగిలి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్యతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయొద్దని క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని రెండింటినీ సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ నిర్వహించిన ఎస్ఐని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగం మహేష్ నారాయణ పీఈటీ రవి దేవయ్య అనిల్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్లు చేస్తూ ఉంటే యూత్ అందరూ కొంచెం మంచిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా మంచిగా ముందుకెళ్తారు. సో కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు బయట వాళ్ళు అందరూ టెన్షన్లో వస్తున్నారు. కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది గెలవాలని. ఆ స్పిరిట్ రావాలి. ఆ చేస్తే మన జీవితంలో లైఫ్లో ఎక్సెల్ అవుతాం, ముందుకు పోతాం. కాబట్టి అందరికీ మీకందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్ కొనసాగిస్తూ అందరూ మంచిగా మీ జీవితాల్లో స్థిరపడి మీరు అనుకున్న ఫీల్డ్లో మంచిగా ఎదగాలని, దాంతోపాటు మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి.